శ్రీ గురుభ్యో నమః. మనకి మార్గశిర మాసం అంటే చాంద్రమాన సాంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలిసినటువంటి పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది, తుషార బిందువుల హేమంతం. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనటువంటి మాసం. భగవద్గీతలోని విభూతి యోగంలో మాసానాం మార్గశీర్షోహం, మాసాల్లో నేను మార్గశిర మాసాన్ని అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. మార్గశిర మాసంలో వ్రతాలకు పూజలకు నోములకు కొదవలేదు. చంద్రుడు ఈ మాసానికి అధిపతి. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుర్రాశిలోకి ప్రవేశిస్తాడు. దీనినే ధను సంక్రమణం అని చెప్పి చెప్తాం. మార్గశిర పుష్యమాసాలను కలిపి హేమంత ఋతువు అంటారు. ఈ కాలంలో చలి అధికంగా ఉండి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ సంవత్సరం మనకు మార్గశిర మాసం నవంబర్ 27వ తారీఖున ప్రారంభమై 26 డిసెంబర్తో ముగుస్తుంది. అలాగే ఈ నెలలో వచ్చేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి తిథులు పండుగలు గురించి చూద్దాం. ఏ రోజు ఏమేమి వచ్చాయంటే, మార్గశిర శుద్ధ పాడ్యమి అంటే నవంబర్ 27వ తారీఖున పోలి స్వర్గం. దీంతో మనకి కార్తీక మాసం ముగుస్తుంది. ఆ తర్వాత నుంచి మనకి మార్గశిర మాసం. తర్వాత మార్గశిర శుద్ధ షష్ఠి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి, ఇది డిసెంబర్ 2వ తారీఖున వచ్చింది. ఆ తర్వాత మార్గశిర శుద్ధ సప్తమి డిసెంబర్ 3వ తారీఖు మిత్ర సప్తమిగా జరుపుకుంటారు. ఆ తర్వాత మార్గశిర శుద్ధ ఏకాదశి అంటే డిసెంబర్ 7వ తారీఖున గీతా జయంతి, భగవద్గీత ఉద్భవించిన రోజు. ఆ తర్వాత మార్గశిర శుద్ధ ఏకాదశిని మోక్షద ఏకాదశిగా కూడా జరుపుకుంటారు. ఇది డిసెంబర్ మనకి 8వ తారీఖు వచ్చింది. డిసెంబర్ 9వ తారీఖున మార్గశిర శుద్ధ ద్వాదశి, ఇక్కడ ఈ రోజున మనకి హనుమద్వ్రతం జరుపుకుంటాం. అలాగే మార్గశిర శుద్ధ పూర్ణిమ డిసెంబర్ 11వ తారీఖున దత్త జయంతి కోరల పూర్ణిమగా జరుపుకుంటారు. అలాగే మనకి డిసెంబర్ 16వ తారీఖు నుంచి ధనుర్మాసం ప్రారంభమైంది. డిసెంబర్ 19న అంటే మార్గశిర బహుళ అష్టమి అనగాష్టమిగా కాలభైరవాష్టమిగా జరుపుకుంటాం. డిసెంబర్ 22 మార్గశిర బహుళ ఏకాదశి, ఇది సఫల ఏకాదశి. ఆ తర్వాత డిసెంబర్ 26వ తారీఖు అమావాస్య, ఆ రోజు సూర్యగ్రహణం. ఇది మనకు మార్గశిర మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైన పండుగ. ఈ సూర్యగ్రహణం మనకి పాక్షిక సూర్యగ్రహణం అన్నమాట. ఇవన్నీ కూడా మనకి ఈ మాసంలో వచ్చేటటువంటి ముఖ్యమైనటువంటి పుణ్యతిథులు పండుగలు. ఇది మనకి ఈ విధంగా మార్గశిర మాసాన్ని జరుపుకొని ఆ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలని కోరుకుంటూ స్వస్తి.